రండి చెప్తాను. చంద్రబాబు చాలా ఉద్వేగపూరితంగా మాట్లాడడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇసుక మాఫియాకు సంబంధించి కూడా చంద్రబాబు చాలా ఉద్వేగపూరితంగా మాట్లాడడం కూడా జరిగింది. జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు ఇసుక జొన్నాడ గ్రామంలో ఇసుక గుట్టలను పరిశీలిస్తున్నారు. మరికొన్ని కొనసాగిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అదైతే మొత్తం చంద్రబాబు గ్యారంటీ యాత్రకు సంబంధించి కూడా మొత్తం పరిశీలన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు చాలా ఈ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఉన్నటువంటి మొత్తం దోపిడీ పర్వతం చేస్తున్నారు. జేపీ వెంచర్స్ పేరిట బినామీలు వ్యవహరిస్తూ మొత్తం ఇసుకోట్ల చెప్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇసుక ర్యాంపర్స్ డ్రైవర్లు కూడా నిలదీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్లను ఈ లారీలు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పి నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్ సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇసుక పేరిట ఎన్ని కోట్ల రూపాయలు కుంభకోణం పాల్పడుతుందో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం లారీకి సంబంధించి కూడా చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం లారీకి సంబంధించి కూడా ఇసుక లారీను పరిశీలిస్తున్నారు చూసుకోవచ్చు. ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. ఈ లారీ డ్రైవర్ని కూడా మాట్లాడుతూ పరిశీలన చేస్తున్నారు. చంద్రబాబు సంబంధించి అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి చూసుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడే పోతుంది లారీ? వైజాగ్ ఎవరు లారీ డ్రైవర్? ఎక్కడ డబ్బులు ఎక్కడ కట్టావు? రమ్మను డ్రైవర్, రమ్మను డ్రైవర్, రమ్మనండి. ఏ డ్రైవర్ ఎక్కడున్నాడా ఈ డ్రైవర్? ఇక్కడ ఆగిన కాడి నుంచి కూడా ఈ మెషిన్ ఆఫ్ చేశారు. బండి ఎక్కడ ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ మెషిన్ కూడా ఆఫ్ చేసి పోయారు. ఎంత ధైర్యం ఉండాలా? ఈ రోజు కూడా ఆపరేట్ చేశారు. దొరకదాయా? ఏం దొరుకుతుంది? అన్న ఇప్పుడు ఆకు నువ్వు తీడు తీసుకుంది నాకు ఇబ్బంది పెడుతుంది. వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం జొన్నాడకి సంబంధించి గ్రామంలో ఇక్కడ ఇసుక గుట్టలను చంద్రబాబు పరిశీలించి ఆ లారీ వాహనం బండి నెంబర్ను కూడా చెప్పిందను. ఆ డ్రైవర్ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎట్టి సమాధానం చెప్పని పరిస్థితితో చెప్పవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కుంభకోణం ఏ విధంగా జరుగుతుందో. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జొన్నాడ గ్రామంలో నిరూపించారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మొత్తం అరాచకాలకు అడ్డగా మారిపోయాడని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇసుక ర్యాంపులో కోట్లాది రూపాయల కుంభకోణం కొనసాగుతుందని చెప్పి చంద్రబాబు నిరూపించిన దాఖలు ఉన్నాయి. పవర్స్ స్టూడియో.